నా పేరు కోట దేవకీ దేవండి. నేను అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నానండి గత 2015 నుంచి. ఇప్పుడు గత జరిగిపోయిన 5 సంవత్సరాల్లో మేము డ్వాక్రా మహిళలు ఎన్నో కష్టాలు పడ్డాము. గవర్నమెంట్కు పేమెంట్ కట్టి లక్షలు కట్టి మేము చేసుకున్నామండి. ఆ లక్షలు కట్టినా కూడా ఎలక్షన్ కోడ్ ఉండి పోలీసు వారు పర్మిషన్ ఆపేశారు. మాకు డ్వాక్రా బజారు, చేనేత, మెప్మ అన్నీ చేతి వృత్తులండి. అయితే మేము కలెక్టర్ గారిని, మల్లికార్జున్ గారిని, సెక్రటరీ గారు కీర్తి గారిని కలవడానికి వారం రోజులు బట్టి కూడు నీళ్ళు లేకుండా 60 సంవత్సరాలు దాటిన మనిషిని నేను, అందరూ బాధపడతారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎక్స్టెన్షన్ ఇవ్వండి, డబ్బు కట్టాలంటే మళ్ళీ కడతాం, ఇప్పుడు 20 లక్షలు కట్టాం, 30 రోజులే నడుపుకున్నాం, ఇంక 20 రోజులు మేము నడుపుకోలే పోలీస్ పర్మిషన్ లేక అని అడిగామండి. లోనకి రావద్దన్నారు సెక్రటరీ, కలెక్టర్ గారు 7 రోజులు బట్టి నాకు కలవటానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ ఏ దారి లేక మా లోకేష్ బాబు గారి దగ్గరికి వస్తే వెంటనే స్పందించి, బిడ్డ వెంటనే గంటలో న్యాయం చేస్తానన్నాడండి. 200 మంది కుటుంబాలు అక్కడ రోడ్డును పడిపోయి అన్నం లేకుండా ఉన్నామండి. విశ్వప్రియ ఫంక్షన్ హాల్ అండి, కరెంటు తీసేశారు, నీళ్ళు లేవు, ఏ గేట్లు వేసేయమని చెప్పేసింది, గేట్లు ఎట్లా వేస్తారు మీరు అని చెప్పి నేను రాత్రి బయలుదేరిపోయి ఇక్కడ పొద్దున్నే సార్ని కలవనిచ్చారయ్యా, లేటుగా వచ్చినా కూడా కలిసి వెంటనే స్పందించారు. నిన్న కూడా 2 లక్షలు కట్టానయ్యా, జిఎస్టీ కట్టాలంటే 20 లక్షలు అయ్యా. పేదవాళ్ళు గత 5 సంవత్సరాల్లో ఎన్ని నరక బాధలు పడ్డామో మేము, మాలాంటి వాళ్ళం అందరం ఇంత వయసు వచ్చినా కూడా భర్త బిడ్డ లేకపోయినా కూడా మేము కష్టపడి బతికిన వాళ్ళం. చంద్రబాబు గారి హయాంలో ఆయన ఎంతో మాకు చేశారు డ్వాక్రా మహిళలకి. 5 సంవత్సరాలు నరక యాతంతో విముక్తి అయింది మొన్న 4వ తారీఖుకి, ఇవాళ మొదలైంది. మా మంచి రోజులు మొదలైనవి లోకేష్ బాబు గారికి, మా పెద్ద ఆయనకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నానయ్యా. అంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను. అనలేదయ్యా అందరినీ పంపుతున్నారయ్యా. ఈ ప్రజా దర్బారు అన్ని జిల్లాల్లో పెట్టాలయ్యా లోకేష్ బాబు గారికి తెలియపరుస్తున్నాను. మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటిది ఎప్పుడు చేసేవారు దర్బారు ప్రజల్ని, అది కూల కొట్టారు. ఇవాళ వాన వస్తే తడిచిపోయాము, అయినా సరే పాపం లోనకి తీసుకున్నారు అందరినీ. ఇవాళ 500 మందిని కలిశాడు బిడ్డ, మంగళగిరి వాళ్ళు అని కాకుండా అన్ని జిల్లాల వాళ్ళు వచ్చారయ్యా. నేను రాత్రి బయలుదేరి అందుతానో లేదో అని బాధపడ్డాను, కానీ నాకు విముక్తి కలిగింది. నా అందరికీ, నా చేతి వృత్తులు నన్ను నమ్ముకుని వచ్చిన వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందని మీ సభాముఖంగా తెలియపరుస్తున్నానయ్యా.